బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే తెలుగులో 7 సీజన్స్ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 8వ సీజన్కి కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ 2వ వారం నుంచి బిగ్ బాస్ సీజన్8 ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే షో ప్రారంభమయ్యే తేదీ దగ్గర పడుతున్న క్రమంలో హౌజ్లోకి ఎవరెవరు రాబోతున్నారు, ఎవరెవరిని కంటెస్టెంట్స్గా తీసుకోబోతున్నారు అనే విషయం బిగ్ బాస్ లవర్స్లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి హౌజ్లో కేవలం వారికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. మరి వారెవరు, ఇప్పుడు హౌజ్లోకి ఎవరెవరు కంటెస్టెంట్గా రాబోతున్నారు అనే విషయాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న పేర్లలో ప్రేమదేశం హీరో అబ్బాస్, ఇటీవలే తన ప్రేయసి లావణ్య కేసులో బాగా వైరల్ అయిన రాజ్ తరుణ్, వినోద్ కుమార్, సనా, విష్ణుప్రియ, దీపిక, శ్వేతనాయుడు, సాయి కిరణ్, శివ, వంశుక్ బబ్లు, సుప్రీత, తేజు, అమృత, కుమారి ఆంటి తదితరుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతమంది హౌస్లోకి వస్తారనేది పెద్ద సస్పెన్స్గా మారింది. ఎందుకంటే రోజుకు ఒక కొత్త పేరు తెరపైకి వస్తున్న నేపథ్యంలో వీరిలో ఎవరు రాబోతున్నారనే వార్తలు వైరల్గా మారుతుండటం విశేషం. ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్కు సంబంధించి ప్రత్యేకమైన క్యాప్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. యువతను బాగా ఆకర్షించే కార్యక్రమాలు చేస్తున్నారట. అందులో భాగంగానే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను ఎవరైతే భారీ పాపులారిటీ దక్కించుకున్నారో వారికే ఈసారి హౌస్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా సెలక్షన్స్లో కూడా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారట. ఏదేమైనా నాగార్జున ఈసారి నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయానికి వస్తే యువతలో వీరికి భారీ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా వీరు చేసే వీడియోస్, మీమ్స్ వంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి. వాళ్ళు చేసే రచ్చ కూడా వారి క్రేజ్ను తెచ్చిపెడుతుంది. పైగా ఎక్కువ మందికి రీచ్ అవుతున్నారు కూడా. అందుకే ఇలాంటి వారిని తీసుకుంటే బిగ్ బాస్ సీజన్8 మరింత సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. మరి ఈ షో ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి. ఇప్పటికే గత 5 సీజన్స్ నుంచి హోస్ట్గా చేస్తున్న నాగార్జున ఈ 8వ సీజన్లో కూడా రాబోతున్నారని తెలుస్తుంది. 7వ సీజన్లో అంతా ఉల్టాపుల్టాగా కొనసాగిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా అన్ని రంగాల నుంచి వచ్చారు. చివరికి కామన్ మ్యాన్గా వచ్చినటువంటి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్గా నిలిచారు. బిగ్ బాస్ సీజన్8 సీరియల్ ఆర్టిస్ట్ కూడా ఎక్కువగా వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సీరియల్ ఆర్టిస్టుల నుంచి లిస్టు కూడా రెడీ అయిపోయిందని అంటున్నారు. ఆ లిస్టులో నరేష్ లోలా, కుకుమ బుబు ఫేమ్ అక్షిత, కృష్ణ ముకుంద మురారి ఫేమ్ ప్రేరణలు పేర్లు ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టుకి ఇంకో పేరు యాడ్ అయినట్టు తెలుస్తుంది. అది కూడా అలాంటి ఇలాంటి పేరు కాదు, మొగలి రేగుల ఫేమ్ ఇంద్రనీల్ బిగ్ బాస్ తెలుగు సీజన్8లో భాగం కాబోతున్నాడు అంటున్నారు. ఈ పేరు మాత్రం చాలా గట్టిగానే వినిపిస్తుంది. అలాగే దాదాపుగా ఇంద్రనీల్ ఎంట్రీ ఖాయమైపోయిందని కూడా అంటున్నారు. సీరియల్ ఆర్టిస్ట్లో ఇంద్రనీల్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇంద్రనీల్ బిగ్ బాస్ సీజన్8లో అడుగు పెడితే మరింత మంది బుల్లితెర ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యే అవకాశము కూడా ఉంది. ఈ షో చూసే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఇంద్రనీల్ పేరు కన్ఫర్మ్ లిస్ట్లో వేసుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటి సింబల్ నెగటివ్ కొట్టండి.